హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ బ్రిఫింగ్. కేవీఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు APEAMCET ఎగ్జామ్స్ అయితే జరిగినాయి, అండ్ అలాగే TSEAMCET ఎగ్జామ్స్ కూడా అయితే జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామందికి కీ రిలీజ్ అయితే అయిపోయింది. ఇవాళైతే APEAMCET కీ అయితే రిలీజ్ చేశారు, అండ్ TSEAMCET అయితే 1 week బ్యాకే రిలీజ్ చేశారు. అండ్ నేను ఇన్ని రోజులు చేయకపోవడానికి గల రీజన్ ఏంటంటే ఒకటేసారి ఒకటే వీడియోలో రెండు ఏపీ అండ్ టీఎస్ కవర్ చేద్దామని చెప్పి అయితే వీడియో అయితే ఆపాను. అయితే ఇప్పుడు మనకి ఏపీ అండ్ టీఎస్ రెండు వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ 2 types ఆఫ్ మీకు మెథడ్స్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ మీరు కీ డౌన్లోడ్ చేసుకొని PDF ద్వారా చెక్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు ఏం పెట్టారో గుర్తుండదు కదా మీకు. ఇక్కడ ఈ ప్రీవియస్ అంటే పేపర్స్ ఉండేవి మీరు ఇంటికి తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి మీ దగ్గర ఉండవు కాబట్టి రెస్పాన్స్ షీట్స్ ఉంటాయి, అవి మీరు ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ నేను ఏపీ అండ్ టీఎస్ రెండు చూపిస్తాను. స్టూడెంట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మూడు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ప్రొసీజర్ అయితే చూద్దాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ కూడా అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. అండ్ లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఫ్రెండ్స్, నేనైతే సింపుల్ వేలో చెప్తాను. ఏంటంటే మ్యాక్సిమం అందరి దగ్గర మొబైల్ ఫోన్స్లో ఉంటాయి కాబట్టి మొబైల్ ఫోన్లోనే నేను చూపిస్తాను. దీనికోసం మీరు క్రోమ్లోకి వెళ్ళండి, మన వెబ్సైట్ని అయితే సెర్చ్ కొట్టండి, www.kvstechbuddies.com అని చెప్పి అందులో ఫస్ట్ ఆర్టికల్ అయితే దొరుకుతుంది మీకు. అండ్ కమింగ్ టు మీకు ఈ లింక్ డైరెక్ట్ ఈ ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్లో కనపడుతుంది అనమాట, మీరు అక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీకు వచ్చినట్టయితే సైట్లోకి ఇక్కడ APEAMCET 2020 కీ అని ఉంటుంది, ఇక్కడ TSEAMCET 2020 కీ ఉంటుంది. ఇక్కడ 2 types లో ఇక్కడ మనకి ఎగ్జామ్ పేపర్ చెక్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇది క్లిక్ చేసినట్టయితే మీకు మొత్తం ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే పెట్టారో టోటల్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినవి, ఇవన్నీ PDF ఫైల్స్ అనమాట, అది అగ్రికల్చర్ అండ్ అలాగే ఇంజనీరింగ్. అండ్ ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ చెక్ హియర్ ఉంది చూసారా, క్లిక్ మీద క్లిక్ చేయండి. ఇది ఏపీకి అయితే జస్ట్ మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ వేస్తే కీ డీటెయిల్స్ కొడితే కీ అయితే మీకు వస్తుంది అనమాట, మీ నెంబర్కి సంబంధించింది. అండ్ కమింగ్ టు టీఎస్ కూడా అంతే, ఎగ్జామ్ పేపర్స్ అనేతలకి మీకు డైరెక్ట్ ఎగ్జామ్ పేపర్స్ అయితే వస్తుంది అనమాట, చూడొచ్చు. ఇవన్నీ PDFs అనమాట, దీంట్లో ఏంటంటే మీరు చూసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ అన్ని. అండ్ రెస్పాన్స్ చెక్ అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ కమింగ్ టు టీఎస్కి ఏపీకి ఒకే ఒక్క తేడా ఉంది రెస్పాన్స్ చెక్లో, అదేంటంటే టీఎస్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది. అండ్ నా దగ్గర అయితే ఒకటి చూపిస్తాను, నా దగ్గర ఏపీది ఉంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే హాల్ టికెట్ నెంబర్, నేను అదైతే ఒకసారి కొట్టయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే తీసానమాట కీ అయితే మటుకు, ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ కొట్టి సేమ్ మీరు అక్కడ ఏం పెట్టారో ఇక్కడ అన్ని డీటెయిల్గా వస్తాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే రైట్ ఆప్షన్స్ ఉన్నాయో గ్రీన్ కలర్ టిక్ మార్క్స్, అది మీరు పెట్టిన ఆప్షన్ నెంబర్ కరెక్ట్ అయితే అవన్నీ నోట్ చేసుకొని పక్కన ఎంటర్ చేసుకోండి. అంటే లెక్కేసుకోవడం కోసం నేను చెప్తున్నాను అనమాట, జస్ట్ మీకు లెక్కేసుకోవడం కోసం. లాస్ట్ ఇయర్ 40 మార్క్స్ లేదా 40 క్రాస్ అయిన వాళ్ళని అయితే ర్యాంకింగ్స్ అయితే ఇచ్చారు, మరి ఇయర్ ఎంత పెడతారో కట్ ఆఫ్ తెలియదు అనమాట. మ్యాక్సిమం అనుకోవచ్చు 40 మార్క్స్ అనే కూడా అనుకోవచ్చు, ఓపెన్ కేటగిరీలోనే నేను చెప్తున్నాను. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. మినిమం కనీసం మీరు 40 క్రాస్ అయ్యేటట్టు అయితే చూసుకోండి, 40 క్రాస్ అయితే మీకు ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు ఒకవేళ మీకు 39 వచ్చి ఆగిపోయినా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇంటర్ వెయిటేజ్ కూడా అయితే కలుస్తుంది కాబట్టి. ఇక్కడ బిట్స్ మట్టుకు మీరు మినిమం ఒక 40 అన్నా సరే, అంటే 40 అంటే నేను వరస్ట్ కేసు చెప్తున్నాను, ఎక్కువ క్రాస్ చేస్తే బెటర్. కానీ ఒక్క థింగ్ అయితే చెప్తాను, మీకు గనక 80+ వచ్చినట్టయితే ఇంకా మీరు కళ్ళు మూసుకొని పడుకోండి, మీకు ఖచ్చితంగా 10K లోపల ర్యాంక్ అయితే గ్యారంటీగా వస్తుంది అనమాట, అంతే నేను చెప్పగలిగేది అయితే మటుకు. ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్ అయితే మటుకు. అండ్ కమింగ్ టు టీఎస్ కూడా అయితే ఇదే అనమాట ప్రొసీజర్ మటుకు, సేమ్ మీరు వచ్చేసి రెస్పాన్స్ చెక్ హియర్ అని ఉంటుంది, రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే యాడ్ చేయాలి. ప్రజెంట్ నా దగ్గర టీఎస్ ఎవరిది హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, మీ దగ్గర ఉంటాయి కాబట్టి టీఎస్ స్టూడెంట్స్ మీరైతే వెళ్ళి చూడండి. ఏపీది కూడా నాకు ఎవరిదో ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. అది ఫ్రెండ్స్ టోటల్గా అయితే మటుకు. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి, ఎవరైతే టీఎస్ మార్క్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మటుకు. అండ్ కమింగ్ టు ర్యాంకింగ్ సిస్టమ్, అవన్నీ ఇంకా చాలా ఉంటాయి. అండ్ అఫీషియల్గా రిజల్ట్ డేట్స్ కూడా అయితే ఏం తెలియలేదు, కాకపోతే టీఎస్ది మటుకు October 1st or 2nd అంటున్నారు, ఏపీది మటుకు 6th or 7th అంటున్నారు. ఖచ్చితంగా ఫస్ట్ టీఎస్ వస్తుంది, ఎందుకంటే టీఎస్ ఫస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాబట్టి. కాబట్టి ఒకవేళ వాళ్ళు 1st 2nd రిలీజ్ చేస్తే ఒక 2 డేస్ గ్యాప్ తీసుకొని ఏపీ కూడా అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. కాబట్టి కీ అయితే రిలీజ్ అయింది చూసుకోండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. సరిగా ఫ్రెండ్స్, ఇదనమాట ప్రొసీజర్ అయితే మటుకు. ఇలాగే ఎంసెట్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మీరు దానికంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్స్లో కూడా అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే వియర్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.